100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. రెండవసారి మంత్రి అయిన నారా లోకేష్ కంప్లీట్ యాక్షన్ ప్లాన్ మార్చేశారు, స్పీడ్ పెంచేశారు, జనానికి మరింత చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అద్భుత విజయం తర్వాత కూడా ఆయనలో ఎక్కడా అలసట గాని అలసత్వం గాని కనిపించడం లేదు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా తన మార్కు చూపించిన లోకేష్ విద్యాశాఖపై కూడా తనదైన మార్కు వేస్తున్నారు. సమస్య తన దృష్టికి వచ్చే వరకు వేచి ఉండడం కాదు, ఆ సమస్యలనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ పరిష్కరిస్తున్నారు నారా లోకేష్. తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారు మంత్రి లోకేష్. దివ్యాంగ విద్యార్థులకు ఎదురైన సున్నితమైన ఒక సమస్యను వెంటనే వేగవంతంగా సమయస్ఫూర్తితో స్పందించి వారి జీవితాలలో వెలుగులు నింపారు. నాయకుడు అంటే అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి కాదని, ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి వారికి అండగా నిలబడే సేవకుడిగా ఉండాలని చేతల్లో నిరూపించారు లోకేష్. JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో జాతీయ స్థాయి విద్యా సంస్థలలో ఏపీకి చెందిన పలువురు దివ్యాంగ విద్యార్థులకు సీటు దక్కింది. కానీ ఐఐటి మద్రాస్ కొత్త నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి. దీంతో ఆ విషయాన్ని తెలుసుకున్న మంత్రి లోకేష్ వారికి మద్రాస్ ఐఐటి పేర్కొన్న విధంగా మెమోలను సవరించి ఇవ్వడమే కాకుండా జీవోను సైతము జారీ చేయించడంతో 25 మంది విద్యార్థులు జాతీయ స్థాయి విద్యా సంస్థలలో ప్రవేశం పొందనున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండిటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. దానికి ఎగ్జంప్షన్ ఇ అని పేర్కొంటూ మెమోలను జారీ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం జోసా కౌన్సిలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటి మద్రాస్ రూల్స్ మార్చింది. ఇంటర్లో 5 సబ్జెక్టులకు సంబంధించి మెమోలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఇంటర్మీడియట్ బోర్డు పాత పద్ధతిలోనే మెమోలను ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలో సీటు దక్కిన రాష్ట్ర ఇంటర్మీడియట్ వ్యవహారం తమ ఆశలపై నీళ్లు చల్లిందని కలత చెందారు. వెంటనే ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా అర్ధగంటలోనే సమస్యకి పరిష్కారం చూపారు. దివ్యాంగ విద్యార్థుల మెమోలను మార్చడమే కాకుండా మద్రాస్ ఐఐటి పేర్కొన్నట్లుగా జీవో కూడా జారీ చేయించడంలో సత్వర చొరవ చూపించారు. దీంతో ఏపీకి చెందిన 25 మందికి జాతీయ విద్యా సంస్థలలో సీట్లు దక్కడంతో వారంతా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపైన మంత్రి లోకేష్ స్పందించిన తీరు తమలో కొండంత ఆత్మవిశ్వాసం ధైర్యం నింపిందని, తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ విద్యార్థులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.